పునర్నవి భూపాలం ఈ పేరు చెప్పగానే మరో పేరు కూడా వెంటనే గుర్తొస్తోంది. అతడే రాహుల్ సిప్లిగంజ్. బిగ్ బాస్ 3 పుణ్యమాని ఈ ఇద్దరు బాగా ఫేమస్ అయిపోయారు. ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఈ షోలో ఉన్నారు వాళ్ళు. చివరికి రాహుల్ టైటిల్ గెలిచిన తర్వాత కూడా అందరికంటే ఎక్కువగా పున్ను బేబీ ఆనందించింది. వాళ్ళు ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా కలిసి తిరగడం, ఎక్కడికెళ్ళినా కలిసే కనిపించడంతో నిజంగానే ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు ఎక్కువైపోయాయి. పైగా బయట కూడా కలిసే కనిపిస్తున్నారు ఇద్దరు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటారేమో అనే వార్తలు కూడా వచ్చాయి. అప్పుడు బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడే నాగార్జున కూడా ఈ ఇద్దరి రిలేషన్ గురించి హైలైట్ చేశారు. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ చేశారు వాళ్ళు. అయితే అది వాళ్ళు క్రేజ్ కోసం చేశారా, లేదంటే నిజంగానే ఇద్దరు ప్రేమలో ఉన్నారా అనేది మాత్రం సస్పెన్స్. ఎప్పుడు అడిగినా కూడా రాహుల్ వైపు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా పునర్నవి మాత్రం అలాంటిదేం లేదన్నట్లుగానే సమాధానం చెబుతూ వచ్చింది. ఈ మధ్య పునర్నవి ఒక చిన్న విరామం సినిమా చేసింది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్తోనే బిజీగా ఉంది. ఇక సినిమాలు చాలు, పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని పున్ను ఆలోచిస్తుందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇది అబద్ధమని ఆమె కూడా తేల్చేసింది. మరోవైపు రాహుల్ కూడా తమ మధ్య ఏం లేదని చెప్పే ప్రయత్నమే చేస్తున్నాడు. ఇప్పుడు పునర్నవి మరోసారి రాహుల్తో తన రిలేషన్షిప్ గురించి మాట్లాడింది. తాను ఒక హైదరాబాదీతో ప్రేమలో ఉన్నానని సంచలన నిజాన్ని బయటపెట్టింది ఈమె. రాహుల్ సిప్లిగంజ్తో తనకేం లేదని చెప్పడానికే ఈ నిజం చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. హైదరాబాదీతో ప్రేమలో ఉన్నానని చెప్పింది, కానీ తనెవరో మాత్రం చెప్పడం లేదు ఈ ముద్దుగుమ్మ. రాహుల్ కూడా హైదరాబాదీనే కదా అంటూ సోషల్ మీడియాలో పున్నుని అడుగుతున్నారు అభిమానులు. అయితే రాహుల్ మాత్రం కాదని చెబుతుంది ఈ బ్యూటీ. రాహుల్తో వస్తున్న పుకార్లకు స్వస్తి చెప్పేందుకు పునర్నవి ఇలా కొత్త బాయ్ ఫ్రెండ్ టాపిక్ తీసుకొచ్చిందనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం రాహుల్ సిప్లికంచ్కు పెద్ద షాక్ తప్పకపోవచ్చు. మీకోసం భవిత్యశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్తో. ప్లీజ్ విజిట్ spotnewschannel.com వెబ్సైట్.